దానియలు ఏజెంట్. మీరు ఏజెంట్గా వచ్చారా? వెరీ గుడ్. మై నేమ్ ఇస్ రాజు, ఏజెంట్. వెరీ గుడ్. మరొకసారి చెప్పండి మీ పేరు. మై నేమ్ ఇస్ రవికిరణ్, ఏజెంట్. ఏజెంట్, వెరీ గుడ్. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా ప్రశాంతంగా జరుగుతుంది ఎలక్షన్, క్లాస్ లీడర్ ఎన్నిక. విద్యార్థులందరూ చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా 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 చక్కగా నిర్వహిస్తున్నారు. ఇటువంటి ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా పెన్ రాజగోపాల్, పెన్సిల్ శశాంక్ సాయి, సైకిల్ అజయ్, స్కేల్ అజయ్, ఎరేజర్ దీపక్, షార్ప్నర్ సుఖి, మూన్ ధనలక్ష్మి, సన్ శిరీష, సైకిల్ కీర్తన. గుర్తులన్నీ ఒకసారి చూసుకున్న తర్వాతనే ఓటు వేయండి. కానిస్టేబుల్స్ మీ యొక్క విధి నిర్వహణ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. వెరీ గుడ్ బాయ్స్.
చాలా నిశ్శబ్దంగా ఉన్నారు పిల్లలు, చాలా ఎక్సైటింగ్గా కూడా ఉన్నారు. ఎవరైతే గెలుస్తారు, మాకు ఇష్టమైన మా ఫ్రెండ్ గెలవాలి అని ప్రతి ఒక్కరూ చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఓటు వేసేటప్పుడు ఒకసారి అక్కడ ప్యానెల్ బోర్డు మీద ఓటుకు సంబంధించినటువంటి గుర్తులు ఉన్నాయి, మీ అభ్యర్థులకు సంబంధించినటువంటి గుర్తులు, ఒకసారి అవన్నీ ఒకసారి చూసుకున్న తర్వాతనే ఓటు వేయండి. మీకు నచ్చినటువంటి బాగా క్లాస్ రూమ్ని మంచిగా నిర్వహించేటటువంటి విద్యార్థిని ఎన్నుకోండి. జాగ్రత్తగా ఓటు వేయండి. ఒక మంచి అభ్యర్థిని లీడర్గా, క్లాస్ లీడర్గా ఎన్నుకోండి. విద్యార్థులందరూ చాలా చక్కగా నిశ్శబ్దంగా ఉన్నారు, ప్రశాంతంగా జరుగుతుంది పోలింగ్. చాలా ప్రశాంతంగా ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకుంటారని నేను కూడా చూస్తున్నాను. మన బుడ్డి నర్సమ్మ, చిన్ని ఆశా వర్కర్ చాలా క్యూట్గా ఉన్నారు. బుడ్డి నర్సమ్మ గారు, మరి ఇక్కడ ఎటువంటి ఉద్రిక్తత వాతావరణం ఏమీ కలగలేదు కదా? బుడ్డి నర్సమ్మ, బుడ్డి ఆశా వర్కర్, ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థి శిరీష చాలా హ్యాపీగా ఉన్నట్లున్నారు. ఓట్లు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆ బోర్డు మీద గుర్తులున్నాయి చూసుకొని మీకు నచ్చినటువంటి అభ్యర్థికి మీరు రైట్ మార్క్ పెడితే సరిపోతుంది. మొదటిసారిగా మీరు ఓటు వేశారు కదా, ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా బాగుంది మేడం. చాలా బాగుందా? బాగుంటుందంటే సంతోషంగా ఉంది. సంతోషంగా ఉందా? వెరీ గుడ్.
ఇక్కడే ఫోల్డ్ చేసి రావాలి. ఎలా జరుగుతుందండి ఎలక్షన్? మంచిగా జరుగుతుంది కదా, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కదా. ఓకే, వెరీ గుడ్. కానిస్టేబుల్ గారు, ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఏం లేదు కదా, గొడవలు అలాంటివి లేవు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. మొదటిసారిగా ఓటు వేశారు కదా, ఎలా ఉంది మీ ఫీలింగ్? ఆనందంగా ఉందా? చాలా ఆనందంగా ఉందా? వెరీ గుడ్. ఎలా ఉంది మీ ఫీలింగ్? బాగుందండి, సూపర్గా ఉందా? సూపర్గా ఉందా? సూపర్గా అంటే అది పట్టలేని ఆనందం వస్తుందా? పట్టలేని ఆనందంగా ఉందా? ఒకవేళ గెలిస్తే ఇంకా పట్టలేని ఆనందం. మరి క్లాస్ రూమ్ ఎలా చూస్తారు? నీట్గా ఉండేలాగా, అలా చేయకుండా అందరూ బాగా చదివేలా. అందరూ బాగా చదివేలా చూస్తారా? వెరీ గుడ్. మీ పేరు? మా పేరు సెవెంత్ క్లాస్ చదువుతున్నాను, ఓల్డ్ ఏడ్. వెరీ గుడ్. అక్కడే ఫోల్డ్ చేసి బాక్స్లో వేయాలి. హ్యాపీగా ఉందా?
ఎందుకు హ్యాపీగా ఉంది? ఎందుకు హ్యాపీగా ఉంది? ఏ పర్లేదు చెప్పు. మొదటిసారి ఓటు వేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మరి మీ ఏజ్ ఎంత? 12 ఇయర్స్కి ఓటు వేయొచ్చా? వెయ్యొచ్చా? వెయ్యొచ్చా? క్లాస్ రూమ్లో అయితే వెయ్యొచ్చు. వెరీ గుడ్. ఓకే, మొదటిసారా ఓటు వేయటం, ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా సంతోషంగా ఉందా? ఒకవేళ నువ్వే కనుక లీడర్ అయితే ఏం చేస్తావు? బాగా అంటే సదుపాయాలంటే అందరినీ క్రమశిక్షణగా చూస్తావా? ఓకే, వెరీ గుడ్. అక్కడే ఫోల్డ్ చేసి రావాలి. చెయ్యి, ఫోల్డ్ చేయి, ఇంకా చెయ్యి. ఎలా ఉంది మీ ఫీలింగ్? బాగుందా? బాగుంటామంటే ఫస్ట్ టైం ఓటేసావు, ఎలా ఉంది నీకు? నువ్వే లీడర్ అయితే ఏం చేస్తావు? క్లాస్ని బాగా చూస్తావు. వెరీ గుడ్. ఓకే, ఒకసారి కౌంట్ చేయండి అమ్మా. ఇంకెంతమంది ఉన్నారు? ఓటేసిన వాళ్ళు వెళ్ళిపోండి, ఓటేసిన వాళ్ళు పంపించండి.
అక్కడికి వెళ్ళి ఫోల్డ్ చేయాలి, అక్కడికి వెళ్ళి ఫోల్డ్ చేయాలి. ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా ఎగ్జైటింగ్గా ఉందా? మీ స్కార్ఫ్ చాలా బాగుంది, మీరు ఇప్పుడే గెలిచినట్లుగా అనిపిస్తున్నారు మాకు. గెలిస్తే ఏం చేస్తారు? ఇంకొకసారి చెప్పండి. నువ్వు చెప్పినవన్నీ నెరవేరుస్తావు. ఓకే, అంటే మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు. ఓకే, వెరీ గుడ్. చాలా బాగుంది మీ డ్రెస్ కూడా. ముందు బి సెక్షన్ వాళ్ళని పంపించేస్తాం. మేము ఎవరెవరు ఉన్నారు? మిగతా వాళ్ళని బయటకు పంపించేస్తాం. ఎంత ఆనందంగా ఉంది నీకు? బుడ్డి నరసమ్మ గారు, చిన్ని ఆశా వాలంటీర్, వెరీ గుడ్. కానిస్టేబుల్స్, మా బుడ్డి బుడ్డి కానిస్టేబుల్స్ అలసిపోయినట్లున్నారు, మా చిన్ని కానిస్టేబుల్ అలసిపోయినట్లున్నారు బాగా. ఇది మీ డ్యూటీలో భాగం కదా, సో అలసిపోరా.
ఎప్పుడు హుషారుగా ఉంటారా? వెరీ గుడ్. మా చిట్టి ఆశ అంగన్వాడి, చిట్టి చిట్టి అంగన్వాడి, బుడ్డి ఏపీఓ, చిన్ని ఏపీఓ, మా చాలా పెద్ద పీఓ ఆఫీసర్. వెరీ గుడ్. హ్యాపీగా ఉందా? మీ కళ్ళల్లోనే కనిపించేస్తుందా హ్యాపీనెస్? వెరీ గుడ్. ఎలా ఉంది మీకు? మీరు కూడా అభ్యర్థి కదా, మీరే కనుక గెలిస్తే ఏం చేస్తారు క్లాస్ రూమ్లో? క్లాస్ని బాగా డెవలప్ చేసి డిస్ప్లే నేర్పించి మేడం మీద మన క్లాస్ మీద ఒక మార్కులు పండుగను చేస్తాను. నేను కనుక లీడర్ అయితే మా క్లాస్ని మంచిగా డిస్ప్లేలో పెడతాను మేడం. డిస్ప్లేలో పెట్టి మా క్లాస్కి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూస్తాను మేడం. చెడ్డ పేరు రాకుండా చూస్తారా? వెరీ గుడ్. చాలా బాగున్నారు మీరు. వెరీ గుడ్. నైస్ సారీ. ఓకే. 7th క్లాస్ పిల్లల్లా లేరు, సారీ కట్టుకుంటే చాలా పెద్దగా ఉన్నారు. అయిపోయారమ్మా అందరూ? అయిపోయారు కదా అందరూ?